ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. నా మీద పడ్డ నిందను నాకన్నా బాగా ఇంకెవరు న్యాయస్థానంలో చెప్పలేరు. అయితే నువ్వే వాదించుకుంటావా? అవును మేడం. గుడ్, నీ ధైర్యం నాకు నచ్చింది. గో అహెడ్. మేడం, నాతో చిన్న రిక్వెస్ట్. ఏంటి రోజా? ఈ కిడ్నాప్ డ్రామా, మాలతి గారి ప్లాన్స్, ఇవన్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ముఖ్యమైన పర్సన్ ఈ కథలో మిస్ అయ్యారు. ఎవరు రోజా? అమ్మాజీ. కరెక్టే బాలు గారు. అమ్మాజీ అంటే ఆ సదన్లోని పర్సనే కదా? అవును మేడం. నాన్న మీద అసలు మొదటి కుట్ర ఆ సదన్ నుంచే స్టార్ట్ అయింది. హో, ఇంట్రెస్టింగ్. అక్కడ ఆ డ్రగ్స్ కుట్రలో అమ్మాజీ లీడ్ రోల్, అంతా తనే ముందై నడిపించింది. ఈ విషయాలన్నీ బాలు గారు మరో కోణంలో స్టడీ చేస్తున్నారు. నిజమా? ఎస్ మేడం. ఏ ప్లాన్ వేసినా నవీన్ అమ్మాజీలు కలిసే చేస్తారు. కానీ సడన్ గా అమ్మాజీ మ్యూట్ అయింది, ఎక్కడ కనిపించడం లేదు. ఇంత పెద్ద కేసులో ఇంటరోగేషన్ కొచ్చిన అమ్మాజీ ఈ విషయాలేవి నాతో చెప్పలేదు. ఇకపోతే డ్రగ్ పెట్లర్ కెవిన్ మిస్సింగ్. సో ఈ కేసులో ఇంట్రెస్టింగ్ టర్న్ ఏదో ఉందన్నమాట. ఆ సిఐ సంగతి నాకు వదిలేయండి. రేపు కేసు వివరాలు కోర్టుకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ప్రిపేర్ అవ్వు. ఓకే మేడం. ఒకటి గుర్తుపెట్టుకో రోజా, అన్ని నిజాలే చెప్పాలి. అబద్ధం చెప్తే దాన్ని దాటడం కష్టమైపోతుంది. నిజం చెప్తే అది నిన్ను కాపాడుతుంది. అబద్ధం చెప్తే దాన్ని నువ్వు కాపాడాలి. ఎస్ మేడం. రోజా, yes, proceed. జడ్జి గారు, ఈ కేసులో నా వైపు వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నా కేసు నేనే వాదించుకోవడానికి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్ రోజా. జడ్జి గారు, న్యాయశాస్త్రాన్ని నేను చదువుకోలేదు. ఏదో కొన్ని పుస్తకాలు తిరిగేశాను. నా బాధకి పరిష్కారం కోసం ఈ పదాలు, ఈ కోర్టు భాష కూడా నాకు తెలీదు. కన్నీటి భాష, గుండెలోని ఘోష చెప్పుకోవడానికి ఏ కోర్టు భాష అవసరం లేదు అనేది నా అభిప్రాయం. నాన్నంటే నాకు బంధమే కాదు, నా గుండె చప్పుడు. యువర్ ఆనర్, ముద్దాయి కవిత్వం చెప్పి కన్నీరు కారిస్తే బెయిల్ పొందొచ్చనే అపోహలో ఉన్నారు. లాయర్ గారు, నా మాటల్లో మీకు కవిత్వం ధ్వనిస్తోందా? నా కన్నీటి వెనుక మీరు నా బాధని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. జడ్జి గారు, నన్ను మాట్లాడనివ్వండి. ప్రొసీడ్. జడ్జి గారు, నా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. హత్యకు ఉపయోగించిన ఆయుధము దొరకలేదు. దానిపై నా ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు. అయినా నన్ను అరెస్ట్ చేశారు.
కేవలం నిత్య మాలతి గారిల కంప్లైంట్ వల్లే నన్ను అరెస్ట్ చేశారు. ఇందులో నిజానిజాలు ఇంకా విచారించనే లేదు. ఇదంతా కరెక్ట్ ప్రాసెస్ లోనే జరగలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దా న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తుంది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని చెప్తుంది. జడ్జి గారు, నా ఉద్దేశం అది కాదు. నేను ఏ నేరం చేయలేదు. ప్లీజ్ నాకు బెయిల్ మంజూరు చేయండి. ఒక మనిషి చదువు, ఆలోచనలు, పెరిగిన వాతావరణం, కోపం, శాంతం ఇవన్నీ ఎలా ఉంటాయో వాటి ప్రకారమే నేరస్తుడి ప్రవర్తనను అంచనా వేయొచ్చు. దీన్నే నేరస్తుల సైకాలజీ విశ్లేషణ అంటారని మీకు కూడా తెలుసు. రోజా గతంలో ఎలా ఉండేదో నిరూపించేందుకు నాకు కొంతమంది సాక్షులను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నవీన్, నవీన్, నవీన్. మీ పేరు నవీన్ కాదు? అవును సార్. ఏం చేస్తుంటారు? సారంగ్ గారి కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాను. ఈ రోజా మీకు తెలుసా? చాలా బాగా తెలుసు సార్. తను ఆశ్రమంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? సార్ మీద కోపం, పగ, ద్వేషం. తన తల్లిని పాణిగారు పట్టించుకోలేదని తండ్రి మీద కోపంతో తండ్రిని నిందిస్తూ ఆశ్రమానికి వచ్చేది. పగతోనే పెరిగింది. చంపి ఆ పగ తీర్చుకుంది. డ్రగ్స్కి అలవాటైంది. చాలా మందిని చెడగొట్టింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. నవీన్, అలా చెప్తున్నావేంటి? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఇక మీరు వెళ్ళొచ్చు. మాలతి గారు, మాలతి గారు, మాలతి గారు. మీ పేరు మాలతి కదా? మీకు రోజా గారు ఎప్పటి నుంచి పరిచయం? మీరు వెళ్ళొచ్చు. నిత్య, నిత్య, నిత్య. నమస్కారం సార్. నిత్య,
ఈ రోజా గురించి నీకేం తెలుసో చెప్పు. తన గురించి చెప్పాలంటే చాలా ఉంది లాయర్ గారు.